అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త భగవాన్ వెంకయ్య స్వామివారి సచ్చరిత్ర 13వ రోజు పారాయణమండి. స్వామివారు ఎప్పుడూ ఒక ఊరిలో ఉండకుండా ఆశ్రమాలలో కానీ ప్రతి ఊరికి వెళ్ళేసి అక్కడ అందరినీ కలిసి అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉండేవారని మనం తెలుసుకున్నాం. మరి అలా స్వామివారి పర్యటనలో వారి పక్కన ఉన్నటువంటి సేవకులకు అనుచరులకు ఆహారం ఎలా సమకూరేది అనేది ఈరోజు తెలుసుకుందాం. గురుదేవులు ఒక ఊరిలో కానీ ఒక ఆశ్రమంలో కానీ స్థిరముగా నుండక లోక కళ్యాణార్థము కలువాయి పరిసర ప్రాంతములందుండు గ్రామాదులలో సంచరిస్తూ ఉండేవారు. కుల్లూరు, రాజుపాలెం, బద్వేలు, బెల్లంకొండ మొదలగు మనకు తెలిసిన కొన్ని గ్రామాదుల నామములను ఉదాహరించుచున్నామే గాని సర్వాంతర్యామి సంచరించు స్థలములు ఇవియే అని మనము నిర్ధారణ చేయడమునకి నింగికి నిచ్చిన వేయడం లాంటిది అవుతుంది. ఇందుగలడ అందులేడని సందేహము వలదు అని చెప్పి మనకి భక్త ప్రహ్లాదుడు చెప్పారు కదండి. అలానే ఏ భక్తుడైతే, ఏ ఆశ్రితుడైతే, ఏ బాధితుడైతే, ఏ ఆర్తుడైతే భక్తితో, బాధతో, ఆర్తితో స్వామి నీవే దిక్కు అని ఆనాడే కాదు ఈనాడైనను ఏనాడైనను ఆ ఊరని ఈ ఊరనిగాక ఏ ఊరైందైనను స్థలాస్థల దూరముతో నిమిత్తము లేక హృదయపూర్వకమైన పిలుపుతోనే వారి అక్కర్లకు దృశ్యాదృశ్య రూపముతో ఆ చోట తగు సంఘటనలకు కల్పింపచేసి వారి సంకల్పములను నెరవేర్చుచున్న తండ్రియే పరమాత్మ స్వరూపులైన మన గురుదేవులు. అట్టి పరంధాముని పయనమును పొడమిలో ప్రజలు అంచనా వేయగలరా? ఇట్టి సంకల్పములను తీర్చుకుని సజ్జనులు తమ స్వానుభవములను వెల్లడి చేయుటలో గురుదేవుల మహిమ దినదినాభివృద్ధిగా ప్రజలలో వ్యాప్తి చెందింది. వారి మహిమలను కథలుగా వేనోళ్ళ పొగడుకుంటూ దర్శన భాగ్యము కానివారు ఆ తండ్రిని కనులారా గాంచవలన తపనతో కొందరు ఆ మహాత్మునికి పాదాక్రాంతులవుదామని మరికొందరు భక్తావేశ్యములోనున్న భక్తులు శిష్యులుగా ఆ తండ్రి సేవలో ఉండిపోయి జన్మలను ధన్యం చేసుకున్న వలనను ధన్యులు ఇంకొందరు. ఇలా ఎవరెవరి మనో అభిప్రాయములకు తగినట్లు వారు తమ మనములతో మనస్సులతో మహాత్ముని కొరకు పరితపించుచుండు ఉండేవారు. ఆ తపనతో నిరంతరం జపిస్తూ తహతహలాడు ప్రజానీకము భగవానుడు మా గ్రామంలో పాదము మోపలేదే, మా గృహములను పునీతం చేయలేదే అని వాపోవచ్చు శ్రీవారి ఆగమనమే మహాభాగ్యమని వేయి కాదు కోటి కళ్ళతో ఎదురుచూస్తూ ఉండేవారు. పరమాత్మని పాదస్పర్శతో పవిత్రమైన పొడమిలో శ్రీవారి అడుగుజాడలను అనుసరించు శిష్య పరివాకము సర్వకాల సర్వావస్థలయందును గురుపాద సేవా భాగ్యములో తన్మయులయ్యి ఆ తన్మయత్వంతో తండ్రి వెంట తిరుగుచుండేవారు. ఆ విధముగా తన్మయులైన ఆ తనయులు ఆనందమయుడైన గురుదేవునికి అంకితమైన సేవ తమ జన్మ జన్మల పుణ్యఫలిత భాగ్యమేనని ఆనందోత్సాహములతో ఉప్పొంగిపోతూ ఉండేవారు. అంతే కదండి, మరి నిరంతరం స్వామివారు ఎక్కడుంటే అక్కడ స్వామివారితో పాటు పర్యటిస్తూ వారి అడుగుజాడలో ఉండటం అంటే అది నిజంగా పూర్వజన్మ సుకృతమే కదా. మరి మనకి వారందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకున్నారు. మనం ఈరోజు కూడా వీరు పారాయణం చేస్తూ ఇప్పటికీ కూడా మనందరం కూడా వారు మనతోనే ఉన్నారు. మనం కూడా అదృష్టవంతులమే. శ్రీవారి సంచారంలో సదా కనిపెట్టుకుని ఉండు శిష్యులకే కాదు గురుదేవులు ఎచ్చోట తమ పాద కమలముల ధూళితో ఏ ప్రదేశమును పునీతం చేయుదురు ఆ చోటికి ఆ పరమాత్మ స్వరూపుని దర్శనార్థమే పరుగిలుడు ప్రజానీకమునకు శ్రీవారి ఆశీస్సులకే అరుగుదెంచు అదృష్టశాలుకు భక్తావేశ్యముతో బయలుదేరిన భక్తులకు తదితర ఆశ్రిత సమూహమునకు పట్టణమైనను పల్లె అయినను అడవి అయినను ఆ ప్రాంతమే ప్రాంతమైనను సరే సమయాసమయలతో నిమిత్తము లేక సర్వులకు సర్వేశ్వరుడు చక్కగా అన్నపానీయములను అమర్చుచుండేవారు. ఆ జనసమూహంలో ఏ ఒక్కరైనా ఆకలి బాధతో ఉండినా అన్నదాత గురుస్వామి ఒప్పుకొనరు కదా. ఆ సమయమున ఆ చోట అందరూ ఆశ్చర్యముగా ఆహారం ఎలా సమకూరుతున్నదో అదే అంతుబట్టిన ప్రశ్న. గురుదేవుల శక్తి సామర్థ్యములు తెలిసిన శిష్య బృందం అంతుబట్టని ప్రశ్నకు తగు సమాధానమును గురుముఖముగా తెలుసుకుని ఉత్సాహంతో ఉండి వారిలో వారు మదనపడుచుండరే గాని పరమాత్ముని ఎవరూ ప్రశ్నించలేకపోయారు.
వాళ్ళలో వారు ఎలా వస్తుంది ఈ ప్రదేశం, ఈ ఊరు కాని ఊరు ఎక్కడంటే అక్కడికి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కదా. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మనందరికీ ఆహారం సమకూరుతుంది, ఇది ఎలా సాధ్యం అని చెప్పి వారిలో వారు అనుకుంటూ ఉన్నారే కానీ స్వామివారిని అడగడానికి ధైర్యం సరిపోలేదన్నమాట. ఆనాటి రోజులలో గురు సేవలో ఉండిన పూజ్యులు శ్రీ బాలానంద స్వామివారు తండ్రిని తనయుడు లాలనగా అడిగినట్లుగా, స్వామి మనతో ఇంతమంది ఉన్నారే, వారందరికీ ఏ విధముగా అన్నపానీయములు సమకూరుతున్నావో అంతుబట్ట లేకుండా ఉంది అని అడగగా, శ్రీపన్నారాయణ స్వరూపుడు నిశ్చలముగా, అయ్యా మన ముందు గజలక్ష్మి నడిచిపోతూ ఉంటే మనకేమి కొరవయ్యా అని సెలవిచ్చారు. బాలానంద స్వామివారు స్వామివారిని అడిగితే స్వామివారు ఇలా సమాధానం చెప్పారంట, మన ముందు గజలక్ష్మి పోతూ ఉంటే మనకేం కొరవా అని చెప్పి అన్నారు. అంటే గజము అంటే ఏనుగు, లక్ష్మి అంటే సంపద. స్వామివారు కలియుగదేవ వెంకటేశ్వర స్వామివారుగా అని అంటున్నారు కదా, మరి లక్ష్మీదేవి ఉంటారు కదండి, అందుకే ఎక్కడా కూడా వీరందరికీ అన్నపానీయములకి కొరత లేదు అని చెప్తూ ఉన్నారు. ఇక స్వామివారి యొక్క వేషధారణ ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం. ప్రాపంచిక వ్యవహారములలో సంబంధం లేనివాడిగా కానవచ్చుచు, సదా శుభములను కలిగించుటయందు ఆసక్తి గల శుభకరుడుగా, ఆశ్రితజన రక్షకుడుగా, ధర్మ సంస్థాపనకు ధర్మమూర్తిగా, మానవాకృతిలో గోచరించువాడే పరమాత్ముడు. మనతో పాటే ఉంటారు, అన్నిటితో సంబంధం లేనివారుగా ఉంటారు, తామరాకులాగా అండి. తామర పువ్వు నీటిలో ఉంటుంది కానీ ఎప్పుడు దానికి ఆ స్వభావం ఆ మురికి నీరు అంటదు. అలానే ప్రాపంచిక వ్యవహారంలో సంబంధం లేనివాడిగా కానవచ్చుచు, సదా శుభములను కలిగించుటయందు ఆసక్తి కల శుభకరుడిగా, ఆశ్రిత జన రక్షకుడిగా, ధర్మ సంస్థాపనకు ధర్మమూర్తిగా, మానవాకృతిలో గోచరించువాడే పరమాత్ముడు. అవ్యయుడు అనగా శుభములను చేయువాడు, పరమేశుడు అనగా భగవంతుడు. అట్టి పరమేశుడు పుణుమకి ఏతించినప్పుడు ఎలా ఉంటుందండి, ఆ భగవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. 1. ఆకాశము నిర్మలముగా ఉండును. 2. భాషా పరిజ్ఞాన సాంప్రదాయములలో పృథ్వీవలే సాధారణముగా కానవచ్చును. 3. శాంత స్వరూపునిగా శుభ పవనములు వీచు శుభ ప్రదాతగా ప్రదర్శనమిచ్చును. 4. ఆనందమయుడుగా బ్రహ్మానంద స్థితిలో ఓలలాడుతూ ఉండును. నిర్మల జల ప్రవాహము వలె నిశ్చలముగా ఉండును. 5. ఆశ్రితులకు అభయప్రదాతగా దుష్టులకు అగ్నిస్వరూపునిగా వెలుగుచు ప్రకాశించుచుండును. ఈ పంచగుణ సముదాయమే ప్రకృతిలో అవతారముగా ఆవిర్భవించును. ఆవిర్భావమే దైవ అవతరణ. ఆ అవతరణి ప్రకృతి అధినేత పరమేశుడు. ఆ పరమేశుడే మన గురుదేవుడు. పరమేశ్వర స్వరూపులుగా ప్రదర్శితమైన పరమాత్మ స్వరూపులు పలు విధములైన వేషములతో బహు విధములుగా కాలమానములో మార్పులు కనిపించెదరు. భగవత్ స్వరూపునిగా దర్శనమించిన మన గురుదేవులు అతి సామాన్యుడుగా సమాజంలో కలిసిపోయినట్లా ప్రవింపచేయుచుండెను. శుభములను కూర్చుటలో నిమగ్నుడయ్యి సర్వకాల సర్వావస్థల యందును నిగూఢముగా నిశ్చల మనస్కుడే ఉండేవారు మన గురుదేవులు. గురుస్వామి తమ కదలికలతో కడు మార్పులు చేయుచూ వచ్చారు. అభయ రక్షాముద్ర దీక్షాపరాయణులైన సమయంలో గురుదేవుల వేషధారణ తలకు తలపాగా, ఒంటికి అరచొక్క, నడుముకు దోవతి ధరించి దర్శనమిస్తూ ఉండేవారు. బాహ్య ప్రపంచపు దృష్టిలో వారు ప్రపంచంలోన నడియాడు కోటాను కోట్ల జీవులలో ఒకరిగా ఉన్నట్లును, వేషభాషలలో సామాన్యుని వలె గోచరించినను మన గురుదేవులు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తియే. వారి వేషధారణ నడవడిక క్రమమే వేరుగా ఉండునట్ల నగ్న సత్యము. భక్తులకు పూర్వజన్మ సంస్కారులకు పుణ్యాత్ములకు మాత్రమే భగవద్ అవతారముగా ఆయన అవగాహన మగును. ఆ యుగములో శ్రీమన్నారాయణమూర్తి పడకగా అమర్చుకొని పవలించిన సముద్రమే ఈనాడు జగమునకేతించిన జగన్నాథుడైన గురుదేవునకు ఈతాకు చాపగా వనకూరినది. జగన్నాథుని శంఖచక్ర గదాయుధములే ఈనాడు జగమునకేతించిన జగపతి గురుస్వామి హస్తమునందు ఇమిడి సితారులుగా ప్రణవ నాదముతో ప్రపంచమును మారుమ్రోగించినవి. శేషశయనుడైన శ్రీమన్నారాయణ రూపాంతరుడగు గురుదేవునకు ఆ ఆదిశేషుడే
తలకు చుట్టుకున్న తలపాగగా అమరినారు. ప్రపంచంలో అడిగిన పరమాత్మనకు పంచభూతములు తనయందే ఇమిడి ఉన్నప్పుడు ఆ భూదేవియే ఆ తండ్రి శరీరమునకు చొక్కాగా అమరిపోయినది. భూదేవి భూతలనాథునకు సమర్పించిన కానుకకు ఇంచుక కినుక వహించిన పాతాల లోకము శ్రీవారికి పంచగా చుట్టుకొని తన కర్తవ్యమును నిర్వహించినానని ఆనందించినది. ఇట్టి వేషధారణతో అవతరించిన అవతారమూర్తి లోక కళ్యాణార్థము జరుపు రామకోటి కార్యంలో కార్యార్థిగా నిమగ్నుడై ఉన్నప్పుడు కార్యనిర్వహణకు ఉపయోగించిన సిరాయే ఆ కృతయుగములో శ్రీమన్నారాయణుడు ఆస్వాదించిన అమృతమని చెప్పదగినది. ధర్మయుగంలో దేవదేవుడైన శ్రీమన్నారాయణమూర్తి అమృతమును దేవతలకు పంచారు. ఈ కలియుగమున ఆ నారాయణమూర్తియే వెంకయ్యస్వామి నామధేయముతో తనను ఆశ్రయించిన భక్తులకు అమృతమైన సిరాతో అభయరక్ష ముద్రలను సృష్టించి పంచి ఇచ్చినారు. దివారాత్రములతో పోటీపడి శ్రమించిన ఆ అమృత భాండాగారమును ఆనాడు దేవతలు ఆస్వాదించి అమరులైనట్లు ఈనాడు ఆ దేవతామూర్తులే ఆ ఆస్వాదనకు బదులు అభయరక్ష ముద్రలతో అభయప్రసాదితులు అయ్యారు. వారి అదృష్టమేమని వర్ణించగలము? ఈ కాలమునకే పరిమితం కాదు, సృష్టి అంత్యం వరకు కూడా పుణ్యాత్ములకు అవతారమూర్తిచే ప్రసాదింపబడిన ముద్రలు అభయరక్షగా వర్ధిల్లుచుండును. దైవ ప్రసాదంతో వారు దైవత్వము ఉండుదురు. ఈ అమృతమైన సిర గురుదేవుని వస్త్ర సముదాయమును భౌతిక కాయమునకు కూడా ఆవరించుకొనిచుండెడిది. కడకు శ్రీవారు భుజించు ఆహార పదార్థమునందు కూడా చేరుకొనిచుండెడిది. పరమాత్ముడు సిరాలో మునిగిపోయిన అనునటుల ప్రపంచమునకు కానవచ్చుటుండెడివారు. సిరాతో నిండిన చొక్కాను ఈనాడు కూడా దర్శించుకున్న మహద్భాగ్యమును గురుదేవులు ప్రసాదించారు. గురుదేవుల సన్నిహితుడు పూజ్యులు కీర్తిశేషులు శ్రీకూచి నరసప్ప నాయుడు గారి పుత్రిక గొలగముడి వాస్తవ్యురాలు పూజ్యురాలు సౌభాగ్యవతి శ్రీమతి వేలూరు సుబ్బమ్మ గారు కడు భద్రముగా దాచి ఉంచుకొనినారు. అందుననే శ్రీమన్నారాయణ రూపాంతరుడగు గురుదేవుని దర్శించుకొనుచు ఆ తపనలో జీవితమును గడుపుచున్నది ఆ ధన్యజీవి. మనం కూడా గొలగముడి వెళ్ళినప్పుడు ఆ చొక్కాన్ని దర్శిద్దామండి. ఈరోజు మనం స్వామివారి పక్కన ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ఎలా ఆహారం అందేది తెలుసుకున్నాము, స్వామివారి యొక్క రూపం గురించి మనం తెలుసుకున్నాము, వారి వేషధారణ వెనకాల ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాము. ఇది 13వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం సద్గురు దత్త చరణారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. సర్వే జనా. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.